వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు నేను ఖైదరాబాద్ గణేశన్ దగ్గర ఉన్నాను. నగరంలో మరొక రెండు రోజుల్లో గణపతి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అంటే టక్కున గుర్తుకొచ్చేది ఖైదరాబాద్ గణేశుడు. నగరంలో వైభవంగా జరగబోయే గణేష్ ఉత్సవాల్లో ఖైదరాబాద్ గణేశుడికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. ఈసారి మనకి ఖైదరాబాద్ గణపయ్య శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈసారి గణేష్ హైటు 70 అడుగుల హైట్తో మనకి కనువిందు చేయబోతున్నాడు. నా బ్యాక్గ్రౌండ్లో మీకు గణేష్కి పట్టాలతో క్లోజ్ చేసి కనబడుతుంది. కొన్ని ఫినిషింగ్ వర్కులు లాంటివి నడుస్తున్నాయి. అసలు ఎలాంటి ఫినిషింగ్ వర్కులు నడుస్తున్నాయి ఒకసారి చూద్దాం రాండి. మనం ఖైదరాబాద్ గణేశన్ దగ్గర ఉన్న మనకు ఖైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు సందీప్ అన్న గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఈసారి గణేశుడు ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు? ఖైదరాబాద్ వినాయకుడు ఇది సంవత్సరము 70 సంవత్సరము. మనము 69 సంవత్సరాల 65 రూపాయలు వినాయకుని పెట్టినాము. ఈసారి సప్తముఖ శక్తి మహాగణపతిగా నామకరణం చేసిన, ఒకవైపు బలరాముడు, ఒకవైపు రావుకేతు, ఒకవైపు శ్రీనివాస కళ్యాణము, ఇంకోవైపు శివకళ్యాణం, ఇట్లా కాన్సెప్ట్గా చేసినాము. ఈ వినాయకుడు మట్టి గణనాథుడు, మట్టి వినాయకుడు. ఫస్ట్ టైం మనము ఇది 2వసారి 63 అడుగుల వినాయకుని చేసినాము గత సంవత్సరము. ఈ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు, 70వ సంవత్సరం ఇది. ప్రపంచంలో రికార్డ్ అయి చేసినాము ఈసారి. ఈ వినాయకుని కూడా ఇక్కడ మేము ఈ అందరిలాగా మేము ఇక్కడ ట్రై చేయము. ఈ వినాయకుని ఊరేగింపు ఉంటుంది, ఇక్కడ నుండి ఊరేగింపు నిమజ్జనము కార్యక్రమం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ సంవత్సరము నేను అనుకుంటా 70 సంవత్సరము చాలా పెద్ద ఎత్తున చేస్తాము. గత సంవత్సరం కన్నా ఎక్కువ భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము. వాళ్ళకు కూడా మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ 69 సంవత్సరాల నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరము వాళ్ళకు కూడా మేము ఒకటి షెడ్ కూడా ఏర్పాటు చేస్తాము. వర్షానికి కానీ నీడ కానీ అటువంటి స్పెషల్గా మేము షెడ్ కూడా ఏర్పాటు చేసినాము. అడుగడుగున సీసీ కెమెరాలు ఫిట్ అవుతున్నాయి, అడుగడుగున పోలీసు ఉంటుంది, మా వాలంటీర్స్ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఈ వినాయక చవితి నిర్వహిస్తాం. మరియు ఈ సంవత్సరము ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగానే 2 రోజుల ముందే కర్రలన్నీ తీసేసి భక్తుల దర్శనానికి 2 రోజులు పెడతాం. దర్శనం 7వ తారీఖు నాడు వినాయక చవితి, చవితి పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మరి రాష్ట్ర గవర్నరు వాళ్ళకు అవమానించినము. వాళ్ళు 11:30 గంటలకు పూజ కార్యక్రమం వస్తుంది. ఫస్ట్ మొదటి 6 గంటలకేమో ఇక్కడ మన గండవాలు వేస్తారు వాళ్ళు, మా ఈ సంఘం వాళ్ళు, మన ఏదో సంఘం వాళ్ళు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో కండవా జంజనము అట్ట చేస్తారు. ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు వాళ్ళు. ఈ సంవత్సరము మేము ప్రత్యేకంగా 7వ తారీఖు నాడు ఈ పూజా కార్యక్రమం ఉంటుంది, పెద్ద ఎత్తున అని మనం చేసుకుంటాం. తొలి పూజకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారా? కన్ఫామ్గా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 సార్లు మేము మీట్ అయినాం. మళ్ళీ ఇన్వైట్ అయ్యి మీటింగ్ కూడా అయింది ముఖ్యమంత్రి గారితో, ఆయన కూడా చెప్పారు. మరి తర్వాత మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఆయన ప్రెసిడెంట్ ఈ గణేష్ ఉత్సవ కమిటీకి, ఆయన కూడా ఇన్వైట్ చేయడానికి మేము రేపు వెళ్ళి ఉండబోతున్నాము. గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాము. ఇంకా గణేష్కి సంబంధించి కొన్ని ఫినిషింగ్ వర్క్స్ ఇంకా నడుస్తున్నట్టుందన్న పట్టాలు కట్టారు. ఇది లాస్ట్ పాయింట్, ఇది లాస్ట్ ఈరోజు, ఈరోజు ఈరోజు రేపు లాస్ట్ అన్నమాట. గణేశుడి కళ్ళు పెట్టేది 5వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుండి స్టార్ట్ చేస్తాము. 7-8 గంటల నుండి మధ్యాహ్నం వరకు మొత్తం 5వ తారీఖు కర్రలను తీసేస్తాము, భక్తుల దర్శనానికి వెళ్తాము. ఇది ఎందుకు బట్టలు కట్టినామంటే నిన్న మొన్న ఓపెన్ పచ్చిగా ఉంది, ఈ వెదర్కు కలర్ పట్టుకోదు కాబట్టి భక్తులు మేము వాళ్ళు కవర్ చేసి దాని తర్వాత వాళ్ళకు పెయింటింగు ఫినిషింగు అంత వర్క్ అయిన తర్వాత మేము ఓపెన్ చేస్తాం. ఈసారి ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి? సప్తముఖ మహాగణపతి, సప్తముఖ శక్తి మహాగణపతి. ఒకవైపు బలరాముడు, ఒకవైపు రావుకేతు, మధ్యలో వినాయకుడు ఉంటాడు. చాలా బ్రహ్మాండమైన వినాయకుడు ఈసారి, 70 అడుగుల వినాయకుడు. ఊరేగింపుగా అసలు చరిత్ర సృష్టిస్తాం మనం ఈసారి హైదరాబాద్లో అని అనుకుంటున్నాం.